రావుడు రావుడు ఏడుపంతులమ్మా ఇక్కడ సెటిల్ అయిపోయా. అయితే నీకెంత నష్టం? అబ్బే ఊరందరికీ ప్రేమ పాఠాలు, అదే ప్రేమగా పాఠాలు చెప్పాల్సిందని వీడు ఒక్కడి దగ్గర ఉండిపోవటం న్యాయమా? తాగొచ్చి పిచ్చి పిచ్చి వాళ్ళు రావద్దు, వెళ్ళాపలికి వెళ్ళడానికి వచ్చింది రామచంద్ర. ఉన్న పిల్లలు లేచిపోయిన ఆడు బెట్టరా, ఎప్పుడో పిల్లలు చచ్చిపోయింది నేను బెట్టరా? ఒకసారి ఆలోచించి జాగ్రత్త. గొడవ కాదురా, నిజాన్ని బయటలాడుతున్నాను. ఏమిటా నిజం? మాట్లాడవేరా, చెప్పరా, కస్తూరి ఏం చేశావు? లింగయ్యన్నట్టుగా చంపేశావా? చెప్పరా. అయ్యా, నా చేతులతో పెంచిన కస్తూరి నేను చంపేసుకుంటానా? మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, అసలు నాకేం తెలియదు, అది ఎక్కడికో పారిపోయింది. రామచంద్ర, ఈడే దాన్ని చంపేసి పారిపోయిందని చెప్తున్నాడు. ఎందుకురా అంత గొప్ప గాంధీ కూడా? ఆరు నెలల నుంచి కస్తూరి కనపడడం లేదు. ఏమైందిరా అంటే చుట్టాలతో పాటు తీర్థయాత్రకు వెళ్ళింది, వస్తుంది అన్నాం. ఇప్పుడు అడిగితే ఎక్కడికో పారిపోయింది అంటున్నావు. ఏది నిజం, ఏది అబద్ధం? ఆ రోజు నీకేం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పాను. ఈ రోజు నేను చెప్తుంది నిజం. కస్తూరి ఏమైందో సత్య ప్రమాణంగా నాకు తెలియదండి. లోన్ మీద వెధవ, టీచర్ అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదే జరగలేదు. లోకం కోసం ఈయన బలవంతం మీద కస్తూరి మెళ్ళో తాళి కట్టావు, దాంతో కాపురం చేయడం ఇష్టం లేక ఈ టీచర్ అమ్మ కోసం నువ్వే దాన్ని చంపేసి ఉంటావు. మీరేటా మాట్లాడుతూ, ఇక నేనే మాట్లాడండి. రాముడు, మర్యాదగా తప్పొప్పుకో, లేకపోతే నీకు నీతో పాటు టీచర్ అమ్మ కూడా శిక్ష వేయాల్సి వస్తుంది. అయ్యారు, టీచర్ అమ్మ ఏ పాపం ఎరగదండి, నన్ను నమ్మండి. కస్తూరి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దేవుడు సాక్షిగా నాకు తెలియదండి. ఏం నాటకం ఆడుతున్నావరా? నాటకం ఆడుతుంది రాముడు కాదు, నువ్వు. అవును ప్రెసిడెంట్ గారు, వయసు వచ్చినా బుద్ధులు మారని కుక్క నేను తన మాట వినలేదని కక్షతో మా మీద నిందేశాడు. నువ్వు చెప్పేది నిజమా? తప్పకుండా నిజమే ఉంటుంది ప్రెసిడెంట్ గారు. రాజ్యం నీ మామగా చెబుతున్నాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. చూ పసువా, నీకు అసలు వావి వరుసలు విలువ తెలుసా ప్రెసిడెంట్ గారు? నీ యదవు నాకు పెళ్ళైన రాత్రి నా మొగుడు తాజపడుంటే నా చేయి పట్టుకు లాగిన రాక్షసుడు. ఆ విషయం కొడుకు చెబితే ఎక్కడ కొట్టుకు తెస్తారో నన్ను చెప్పలేక వెళ్ళి చెప్పుతో కొట్టి బయటికి నెట్టాను. ఇలాంటి నీచుడు సాక్ష్యం ఆధారం చేసుకుని దేవతలాంటి వీళ్లకు శిక్ష వేయకండి. నువ్వు ఎన్నోసార్లు తప్పులు చేసినా క్షమించి వదిలేశానరా, ఇప్పుడు నిన్ను క్షమిస్తే ఈ ఊరు ప్రజలు నన్ను క్షమించరా? ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ ఊళ్ళో ఉంటానికి వెళ్ళేది. రై, వీడిని పొలిమేర దాటే వరకు తరిమి తరిమి కొట్టండి. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించాడో కాళ్ళు చేతులు విరగొట్టండి.